హలో అండి, వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన ములక్కాడ పప్పుచారుని చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మా ఇంట్లో అయితే కనుక ఈ పప్పుచారు చేశానంటే ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా తింటారండి, అంత ఇష్టం. మీరు కూడా తినే ప్రతి ముద్దకి దీని టేస్ట్ని ఫీల్ అవుతారు, అంత బాగుంటుంది. మరి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఇక్కడ నేను ఒక కప్పు కందిపప్పును వేసుకుంటున్నానండి. ఈ కందిపప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని వాటర్ అంతా వంపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏదైతే కప్పుతో కందిపప్పును తీసుకున్నానో ఆ కప్పుతో 3 కప్పుల వాటర్ వేసుకుంటున్నానండి. ఇలా కొలుచుకొని వేసుకోవడం వల్ల మీకు వాటర్ అనేది పొంగకుండా, పప్పు మాడకుండా చక్కగా ఉడికిపోతుంది. ఈ పప్పు ఉడికేలోపు మనం ఇక్కడ చింతపండును నానబెట్టుకుందామండి. ఇక్కడ నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకున్నానండి. ఈ చింతపండులోకి వాటర్ వేసుకుని కొద్దిసేపు నానబెట్టుకున్నారంటే చింతపండు అనేది మెత్తగా అయిపోతుంది. అప్పుడు దీన్ని రసంగా తీసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. అలాగే ఇక్కడ పప్పు కూడా చెక్ చేసుకుందామండి. చూసారు కదండి, మనకి పప్పు అయితే కనుక మెత్తగా ఉడికిపోయింది. మనకి పప్పుచారుకి అలాగే సాంబార్కి చాలా డిఫరెన్స్ ఉందండి. మనకి పప్పుచారు అనేది ఎప్పుడు పలుచగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది, అలాగే సాంబార్ చిక్కగా ఉండాలి. అలాగే పప్పుచారులకి మీకు పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదండి. జస్ట్ ఉల్లిపాయ అలాగే టమాటో ఉంటే సరిపోతుంది. ములక్కాడ పప్పుచారుకి సాంబార్కి వెజిటేబుల్స్ అన్నీ కూడా చాలా ఎక్కువ వేసుకుంటేనే దానికి టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇక్కడ మనం పప్పు అనేది మెత్తగా మెదుపుకున్నాం కదండి, పసుపు వేసుకొని పప్పు అనేది మెత్తగా మెదుపుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయలని లావు ముక్కలుగా వేసుకున్నాను కట్ చేసుకొని. అలాగే 2 ములక్కాయలని కూడా ఈ విధంగా ముక్కలుగా వేసుకోవాలి. 2 టమాటోలు అలాగే 2 గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవాలి. ఇది స్టవ్ మీద పెట్టుకునేటప్పుడే రుచికి సరిపడినంత ఉప్పు కారం కూడా వేసుకొని ఉడకబెట్టుకున్నారంటే మీకు ఉప్పు కారం అనేది ముక్కలన్నిటికి కూడా పట్టి టేస్టీగా ఉంటుంది. అలాగే ఇక్కడ నేను 1 గ్లాస్ వాటర్ మాత్రమే వేసుకున్నానండి, ఎందుకంటే పప్పుచారు అనేది పప్పు సాంబార్ అయినా సరే ఏదైనా కూడా త్వరగా పొంగిపోతూ ఉంటుందండి. కాబట్టి ఇలాగ తక్కువ వాటర్ పోసుకొని ఉడకబెట్టుకుంటే కనుక మీకు పొంగకుండా ఉంటుంది. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ముక్కలు అనేవి సగం ఉడికిన తర్వాత మనం గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులోకి వేసుకొని ఈ ముక్కలు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదండి, మనకి పప్పుచారు అనేది ఈ విధంగా పలుచగా ఉంటేనే టేస్ట్ అనేది మీకు ఖచ్చితంగా బాగుంటుందండి. చిక్కగా ఉంటే కనుక మీకు పప్పుచారు ఫ్లేవర్ అనేది రాదు. అలాగే ఇక్కడ మనకి పప్పుచారు ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కట్ట ఫ్రెష్ కొత్తిమీర వేసుకున్నారంటే మీకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఈ కొత్తిమీరని వేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే సరిపోతుంది. లేదంటే ఒక్క పొంగు వచ్చేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పప్పుచారులోకి తాలింపు పెట్టుకుందామండి. పప్పుకైనా పప్పుచారుకైనా తాలింపు ఫ్లేవర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిస్తున్న ఇంగ్రీడియంట్స్ స్కిప్ చేయకుండా వేసుకోండి. ముందుగా ఒక మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని, అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, 3 వెల్లుల్లి గర్భాలు దంచుకొని వేసుకోవాలండి కచ్చా పచ్చగా. అలాగే 1/2 టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంగువ అయితే మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. పప్పుచారుకైనా పప్పు అయినా రసం అయినా ఇంగువ తాలింపు ఉంటేనే టేస్ట్ ఉంటుందండి. ఫైనల్గా 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నారంటే మనకి తాలింపు అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ తాలింపుని పప్పుచారులో వేయకుండా పప్పుచారునే డైరెక్ట్గా ఈ గిన్నెలో వేసుకున్నారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఎందుకంటే మీకు గిన్నె అంతా హీట్ అయి ఉండడం వల్ల మీరు ఆ పప్పుచారు ఇందులోకి వేయడం వల్ల మీకు ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందండి. డెఫినెట్గా ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి, మీకు ఫ్లేవర్ అయితే చాలా మంచిగా వస్తుంది. చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే పప్పుచారు చాలా సింపుల్గా ఎంత బాగా రెడీ అయిపోయిందో. సో మరి మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే 1 లైక్ చేసి షేర్ చేయండి.